తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం తంటికొండ గ్రామంలో ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 133వ జయంతి సందర్భంగా కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని తెలియజేస్తూ ప్రధాని మోదీ ఆదేశాల మేరకు లాక్డౌన్ కార్యక్రమాన్ని అమలు చేయాలని గ్రామస్తులు కోరారు. అందులో భాగంగానే ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రతి ఒక్కరూ 9 నిమిషాల పాటు కొవ్వొత్తులు గాని టార్చ్ లైట్ గాని ఫ్లాష్ లైట్లు గాని తమ ఇళ్లలో వెలిగించాలని కోరుకున్నారు. గోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామ వాస్తవ్యులు, సంజీవ్ నగర కాలనీ వాస్తవ్యులు ఈరోజు 112వ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జన్మదిన వేడుకను విచ్చేసుకున్నటువంటి వచ్చినటువంటి మరి పాలని వాస్తవ్యులు అందరూ జరుపుకున్నటువంటి కార్యక్రమంలో మరి యూత్ పెద్దలు నాయకులు పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారు మన దేశానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మార్గదర్శకాలు అందించారు. ఈరోజు దళితులందరూ ఐక్యతగా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెలలో డాక్టర్ బి అంబేద్కర్ గారు జయంతి రావడం, అలాగే బాబు జగజ్జీవన్ రావు గారు జయంతి రావడం మరి చాలా అభినందనీయం, హర్షదాయకం. ఈరోజు ప్రజలందరూ కూడా అణగారిన వర్గాలందరికీ కూడా వీళ్ళిద్దరు నాయకులు కూడా మరి చాలా ప్రముఖమైన నాయకులు. ఆనాడు ఏదైతే అంబేద్కర్ గారు చట్టం చేశారో ఆ చట్టాన్ని అమలు చేయడానికి శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు అమలు చేసినటువంటి సంస్కరణలు అయితే కావచ్చు, చట్టాలు అయితే కావచ్చు, పేదలకు ఇళ్ళు అయితే కావచ్చు, అందులో భాగంగానే ఈరోజు మరి ఈ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి మరి ఈ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా వారికి వారి మంత్రులకి, అలాగే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థకి, అలాగే వైద్య సిబ్బందికి, అలాగే శానిటరీ సిబ్బందికి ఈ లాక్డౌన్ కార్యక్రమంలో రాష్ట్రాన్ని చక్కని మార్గంలో నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.